హిందువులకు దేవుడే దిక్కు అని నేను చేసిన కొత్త వీడియోను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఋషిపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదుడు షణ్ముఖ శర్మ గారు చూసి మెచ్చుకుంటూ ఆడియో సందేశం పంపారు. ధన్యోస్మి. మేమిద్దరం ఒకే గురుదేవుల నుంచి స్ఫూర్తిని శక్తిని పొంది గురు ఉపదేశాన్ని దివ్యాదేశంగా తలచి ఎవరి క్షేత్రంలో వారు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళం. ధర్మవీరుడు ధర్మ ప్రచారకుడు ధర్మమూర్తి అయిన షణ్ముఖ శర్మ గారి మెచ్చుకోలును సద్గురు శివానందమూర్తి గురుదేవులు పలికించిన దీవెనగా భావిస్తాను. సామవేదం వారి అభిప్రాయాన్ని ఇప్పుడు వినండి. అయ్యా నమస్కారం. నేను మీరు పంపిన హిందువులకు దేవుడు దిక్కు విన్నానండి. అత్యద్భుతంగా ఉంది. సద్గురువులే మీ ద్వారా పలికించారు అనిపించిందండి. ఇది ఒక ధైర్యాన్ని ఇస్తుంది, స్ఫూర్తినిస్తుంది, ఒక మార్గనిర్దేశం కూడా చేస్తుంది. ఇక్కడ మనం చేయగలము, సాధించగలము అని ప్రతి వారికి అనిపించి చేయడానికి సమాయత్తం అయ్యేటట్టు కూడా చేస్తున్నదండి. చాలా దివ్యంగా ఉంది. ప్రస్తుతం ఇటువంటి సందేశం చాలా అవసరం. మీరు పూనుకుని అదే చేస్తున్నారు. గురువులు మలచినటువంటి ఒక గొప్ప ఆయుధం మీరు. అదే ఈ విధంగా మనందరం పనిచేద్దాం, తప్పకుండా సాధించగలం. గురువులు మనకి రక్షగా ఉన్నారు. మీరు అన్నట్టు ఈశ్వర శక్తి మనకు అండగా ఉంది. అద్భుతమైన మాటలు చెప్పారు. ఇది ఎక్కువ మందికి వెళ్ళాలి, వెళుతుందండి. నా వంతుగా నేను కూడా తెలియజేస్తానండి. ఒక చక్కని ఒక డైరెక్షన్ ఇచ్చారు. మా వంటి వారికి కూడా ఒక విధంగా పనికొచ్చేటట్టుగా చేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలండి. షణ్ముఖ శర్మ గారు నాకు కనీసం 30 ఏళ్ళుగా తెలుసు. స్వాతి వారపత్రికలో జర్నలిస్టుగా, సినిమా కవిగా జీవయాత్ర సాగించిన కాలం మొదలుకొని ఋషిపీఠం పెట్టి బాలారిష్టాల నుంచి దానిని ఒడ్డున పడవేయటానికి సతమతమైన వామన దశ నుంచి ప్రవచన రంగంలో ఇంతింతై బ్రహ్మాండమంతగా ఎదిగి దేశదేశాలలో లక్షల అభిమానుల అక్షౌహిణులను సమకూర్చుకొని నిశ్శబ్ద ధర్మయుద్ధంలో నిమగ్నమైన నేటి అవక్ర త్రివిక్రమత్వం వరకు సామవేదం వారి ప్రస్థానాన్ని నేను దూరం నుంచే సన్నిహితంగా గమనిస్తున్నాను. ధర్మపీఠం ముందు నిలబడి సత్యనిష్టతో దేనినైనా ప్రశ్నించి ఎవరినైనా నిలదీసి అక్షరాయుధంతో అధర్మాన్ని చీల్చి చెండాడటంలో నేను ఎవరికీ తీసిపోను అని కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వీడకుండా మెత్తటి మాటల్లోనే వజ్రసదృశ కాఠిన్యాన్ని ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని భాషింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను. ఉదాహరణకు కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రంలోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు క్షేత్రాపచారం జరగరాదు శీర్షికతో 2021 జూలైలో శర్మగారు రాసిన ఈ పలుకుల ములుకులను చిత్తగించండి. ప్రాచీన క్షేత్రాలను ఆలయాలను అభివృద్ధిపరచడం హర్షణీయమే, కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతని చరిత్రని పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్ని పావనత్వాన్ని దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు, దానికి లెక్కలకందని కాలాల ఘనేతిహాస నేపథ్యం ఉంది. ఏ లింగం, ఏ ప్రతిమ, ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి. వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు యాత్రలు ఏమవుతాయి? మనకు చిన్న ప్రతిమలుగా గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తి బిందువులు, కాస్మిక్ ఎనర్జీ పాయింట్స్గా వైజ్ఞానిక పరిశోధనలతో తెలిచారు. ఆ చోటు నుండి వాటిని కదల్చిన ఒక శక్తి కేంద్రాన్ని భంగపరిచినట్టే కదా. ఇళ్ళు దుకాణాలు కూల్చినట్టు గుడులను ప్రతిమలను తొలగించటం దైవాపచారం, క్షేత్రాపచారం అవుతాయి కదా. కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు, పంచ వినాయకులు, కొన్ని స్వయంభూ లింగాలు, మూర్తులు తొలగిపోయాయని, ముక్తి మండపం కూడా పోతోందని, ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందని ఎందరో వేదన పడుతున్నారు. విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే, కానీ ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను, దేవతామూర్తులను, ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా? ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం కాదా? దేశాన్ని ధర్మాన్ని దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకొని హిందువులను చీల్చవచ్చు కూడా.
ఆ ఋషివాక్యే నిజమైంది. కాశీక్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ దేశానికి క్షోభకరమైంది. దేశాన్ని, ధర్మాన్ని దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను, అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకొని హిందువులను చీల్చనే చీల్చారు. 400కు తగ్గేదే లేదని తొడగొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపుల్ మెజారిటీకి తెరువులేక అలయన్స్ ఊతకర్రల సాయంతో సర్కారును నెట్టుకురావాల్సిన దుస్థితికి చేరారు. ఆ సంగతి అలా ఉంచండి, తెలుగులో ఆ మాటకొస్తే దేశంలోనే ఎన్నో వందల వేల పత్రికలు ఉన్నాయి కదా. ప్రాచీన కాశీక్షేత్రంలో సౌకర్యాల అభివృద్ధి పేర పరమ పవిత్రమైన దేవతామూర్తుల దైవ ప్రతీకల మహావిధ్వంసం జరిగితే ఋషిపీఠం వలె గొంతెత్తి అపచారాన్ని నిష్కర్షగా ఖండించిన పత్రిక వేరొకటి ఉన్నదా అంటే నాకైతే సందేహమే. సద్గురు శివానందమూర్తి గారి దివ్యస్ఫూర్తితో వేల మందిని కదిలించి ధర్మరక్షణకు కార్యోన్ముఖం చేయించి దేశంలోనే ఒక గొప్ప ధార్మిక ఉద్యమానికి చోదక శక్తి కాగలిగిన యోగ్యత, దక్షత సామవేదుడు షణ్ముఖ శర్మ గారికి ఉన్నాయి. ఆ మాట నేను ఆయనతోనే పలుమార్లు అన్నాను, కానీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. వయస్సు, వనరులు, శక్తి, సామర్థ్యం, అవకాశం అన్నీ ఉండి కూడా ఆయన విసుగు విరామం లేకుండా నిరంతర ప్రవచనాలకే సమయమంతా వెచ్చిస్తూ అసలైన హిందూ సమాజానికి జీవన మరణ సమస్య వంటి ధర్మ పోరాటం మీద శ్రద్ధ పెట్టడం లేదు. ప్రవచనాలు ఎన్ని చెప్పినా మన ముద్దు జనాలు మారుతారా, కదులుతారా అని నాకు లోన ఒకంత అసంతృప్తి ఉండేది. అది కూడా ఒక నెల కింద పోయింది. అది ఆశ్చర్యకరంగా 1999 జూలైలో సంస్థాపన నుంచి ఈ జూన్ వరకు 25 రాసిన 209 ఋషిపీఠం సంపాదకీయాలను అదే పేరిట ప్రచురించామని, నా అభిప్రాయం కోసం దాన్ని నాకు పంపుతామని శర్మగారు ఆ మధ్య నాకు ఫోన్లో చెప్పారు. ఆ సందర్భంలోనే ఋషిపీఠం రజతోత్సవ వేడుకలు 3 రోజులుగా భాగ్యనగరంలో జరుగుతున్నాయని, ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా మా ఇంటికి పంపించామని గుర్తు చేసి ఆ సాయంత్రం సభకు స్వయంగా ఆహ్వానించాను. వెళ్ళకపోవటం మర్యాద కాదు గనక 6:30 తప్పక వస్తానని చెప్పాను. బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్ పెద్ద ఆడిటోరియంలో సభ 6 గంటలకు మొదలు అని చెప్పిన అతిథులు, ఆహూతులు వచ్చి సీట్లలో సిటిలై కార్యక్రమం మొదలెట్టేసరికి మామూలు ఆనవాయితీ ప్రకారం 6:30 పైమాటే. అయినా శర్మగారిని ముందుగా కలిసి కాసేపు మాట్లాడదాం అనుకుని 6:10 సభాస్థలికి చేరాను. 1000 మంది పట్టే ఆ ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గేటు దగ్గర నిలబడి గౌరవ అతిథుల కోసం ఎదురు చూసేవారు లేరు. ఎక్కడా ఏ రకమైన అలికిడి లేదు. అనుమానం వచ్చి ఇంకోసారి ఆహ్వాన పత్రిక చూశాను. సరైన టైంకు సరైన స్థలానికే వచ్చాను. మరి ఒక్క కార్యకర్త కనపడ్డ ఏమిటి, ఒకవేళ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందేమో కనుక్కో అని నా అసిస్టెంట్కి చెప్పాను. అతడు లోపలికి వెళ్ళి కనుక్కుంటే మీటింగ్ ఇప్పటికే మొదలైందని చెప్పారట. ఎవరూ లేకుండా మీటింగ్ ఏమిటి అని ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళి చూద్దును కదా, ఆడిటోరియం కిటకిటలాడుతున్నది. ముందు వరుసలో నా కోసమే అన్నట్టు ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఎక్స్ట్రా చైర్లు కూడా వేసి ఉన్నాయి. అవిగాక కొంతమంది వరుసలలో నేల మీద కూర్చుని ఉన్నారు. హౌస్ఫుల్ అయినా హాల్ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఎవరు ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు. అందరి దృష్టి నడుస్తున్న కార్యక్రమం మీద లగ్నమై ఉన్నది. పెద్ద వేదిక, దాని మధ్య 3 కుర్చీలు, మధ్యలో మెగా మ్యాగ్నెట్ సామవేదం వారు, అటు ఇటు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, కంచిపీఠం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు. ఇద్దరు 10-15 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడారు. షణ్ముఖ శర్మ గారు 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి సకుటుంబంగా వచ్చిన ఎంతోమంది శిష్యులు, పెద్ద ఎంఎన్సీలలో చాలా పెద్ద హోదాలో ఉన్న చిన్న వయసు దిగ్గజాలు, సంప్రదాయ వైదిక దుస్తుల్లో నేల మీద భక్తి శ్రద్ధలతో నిష్ఠగా కూర్చోవటం, పిల్లా జల్లా ఉన్నా చప్పుళ్ళు కేకలు లేకపోవటం, వాలంటీర్ల హడావుడి లేకుండా సుదీర్ఘ కార్యక్రమం మిలిటరీ క్రమశిక్షణతో చకచకా నడిచిపోవటం చూసి ముచ్చట వేసింది. సామవేదుడు షణ్ముఖ శర్మ గారు ఊళ్ళు దేశాలు పట్టుకొని ప్రవచనాలు చేయటం, ఋషిపీఠం పత్రిక నడపటం మాత్రమే కాదు, వారి ట్రస్టు
సనాతన ధర్మ సంరక్షణకు, ఆర్ష విద్యా సంస్కృతి కళల అభ్యున్నతికి దేశంలోనూ దేశాంతరాలలోనూ వేల మందిని సమీకరించి బృహత్ వ్యూహంతో నిశ్శబ్ద ధార్మిక విప్లవానికి తన వంతు కృషి పటాటోపం లేకుండా సాగిస్తున్నదని అర్థమైంది. నేను లోపలికి వెళ్ళటంలాగే 2 గంటల తర్వాత బయటికి రావటమో ఎవరూ గమనించలేదు. నేను ఆ సభలో ఉన్నట్టు శర్మగారికి కూడా బహుశా ఇప్పటికీ తెలియదు. ధర్మం గురించి గావు కేకలు పెట్టి సొంత లాభానికి ధర్మాన్ని అడ్డంగా వాడుకునే ఆధ్యాత్మిక ఆషాఢ భూతుల కంటే మౌనంగా, వేగంగా, ప్రణాళికాబద్ధంగా ధర్మ విజయానికి వేల మందిని నిమగ్నం చేయిస్తున్న సామవేదం వంటి వారి వల్లే ధర్మం నిలబడుతుంది. హిందూ దేశంలోనే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమై రకరకాల మానసిక, సామాజిక, రాజకీయ వైకల్యాలతో హిందూ సమాజం నిస్తేజం, నిర్వీర్యమైన ప్రస్తుత దురవస్థ నుంచి బయటపడి హిందూ దేశంలో హిందూ రాజ్యం సర్వ మతాలకు శ్రేయోదాయకంగా సుప్రతిష్ఠితమవటానికి తాజా వీడియోలో నేను చేసిన సూచన షణ్ముఖ శర్మ గారికి నచ్చి తాను సైతం ఆ దిశగా అడుగు వేస్తానని చెప్పడం చాలా సంతోషం. ధార్మిక ఆధ్యాత్మిక రంగాలలో దిగ్దంతులైన ఆయన వంటి మహానుభావులు పూనుకొని సమష్టి కార్యాచరణకు ఆయత్తం కాగలిగితే అంతకంటే కావాల్సిందేముంది. సామవేదం వారితో ఇంతకుముందు ఒకసారి నేను ధర్మ సంబంధమైన వీడియో సంభాషణ చేశాను. యూట్యూబ్లో దాన్ని చాలామంది చూశారు. దానికి కొనసాగింపుగా సమకాలిక ధర్మ సంకటాలు, హిందుత్వ అస్తిత్వ సమస్యలపై ఆయనతో ఇంకో సంవాదం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా ఇప్పటిదాకా కుదరలేదు. ఆ సంగతే ఇవాళ ఫోన్లో మాట్లాడగా జూలై చివరి వారంలో అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీలైనంత త్వరలో ఒక పూట సావకాశంగా కలుద్దామని శర్మగారు అన్నారు. శుభం.